గుంటూరు జిల్లాలోని సీతానగరం పుష్కర ఘాట్లో దారుణం జరిగింది. ఓ యువతిపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి పుష్కర ఘాట్ వద్ద ఇసుకపై కూర్చున్న ప్రేమ జంటపై దుండగులు దాడి చేశారు. యువకుడిని బంధించి యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనపై తెల్లవారుజామున బాధితులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లాలోని సీతానగరం పుష్కర ఘాట్లో దారుణం జరిగింది. ఓ యువతిపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి పుష్కర ఘాట్ వద్ద ఇసుకపై కూర్చున్న ప్రేమ జంటపై దుండగులు దాడి చేశారు. యువకుడిని బంధించి యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనపై తెల్లవారుజామున బాధితులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం మా అమరావతి రీజనల్ కోఆర్డినేటర్ శివ అందిస్తారు. శివ చెప్పండి. మొత్తం చూసుకుంటే కనుక గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్ వద్ద అర్ధరాత్రి ప్రేమ గంటపై కొందరు గుర్తు తెలియని యువకులు దాడి చేసి మహిళ యువతిపై అత్యాచారం చేశారని చెప్పి తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సీతానగరం పుష్కర ఘాట్ సమీపంలో కృష్ణా నది ఇసుక గిన్నెలపై కూడా సేద తీర్చుకునేందుకు ప్రేమికులు అక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ యువతి యువకుడిని ఇద్దరిని కూడా కాళ్లతో కట్టేసి అత్యాచారం చేశారని చెప్పి కూడా పోలీసులకైతే ఫిర్యాదు అందిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే తెల్లవారుజామున జరిగిన ఘటనకు సంబంధించి పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ.